కర్నూలు జిల్లాలో మరో ఉప ఎన్నిక. ఈసారి మరింత రాజకీయ కాక ఏపీలో 3 నెలల క్రితం రాజకీయం ఓ రేంజ్లో వేడెక్కింది. నంద్యాల ఉప ఎన్నికతో పాటు కాకినాడ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికలతో ఏపీలో పొలిటికల్ హీట్ ఆకాశాన్ని అంటింది. నంద్యాల ఉప ఎన్నిక అయితే మినీ కురుక్షేత్రాన్ని తలపించింది. ఈ ఉప ఎన్నిక కోసమే అప్పటి వరకు టీడీపీలో ఉన్న శిల్ప బ్రదర్స్ వైసీపీలోకి జంపు చేసేశారు. శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో సోదరుడి కోసం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి కూడా టీడీపీతో పాటు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి మరీ వైసీపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు ఏపీలో మరో ఉప ఎన్నికకు ముహూర్తం రెడీ అయింది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 12వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. 16వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. శిల్ప ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పట్లో శిల్ప చక్రపాణిరెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గౌరీ వెంకటరెడ్డిపై చక్రపాణిరెడ్డి గెలిచారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా గెలిచి 3 నెలలు కాకుండానే నంద్యాల ఉప ఎన్నిక రావడం, సోదరుడి కోసం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, దానిని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈ స్థానానికి ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. 12వ తేదీన పోలింగ్, 16వ తేదీన కౌంటింగ్ జరపాలని నిర్ణయించింది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. వాస్తవంగా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే బలం ఉంది. అయితే టీడీపీ గత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ చేసి చాలామందిని టీడీపీలోకి లాగేయడంతో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి జిల్లాలో టీడీపీ బలం మరింతగా పెరిగింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం, జిల్లా నుంచి ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేయడంతో ఇక్కడ పోటీ చేసిన వైసీపీ గెలుస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఊహాగానాలు సాగుతున్నాయి. వాటమి తప్పకపోయినా పోటీ పెట్టకుండా వదిలేయడం కంటే పోటీ చేసి బలాన్ని నిరూపించుకోవాలన్న ప్లాన్లోనే వైసీపీ ఉంది. అయితే గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన గౌరీ వెంకటరెడ్డిని నిలబెడతారా లేదా శిల్పా చక్రపాణిరెడ్డికే మరోసారి అవకాశం కల్పిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి ఇద్దరు నంద్యాల శ్రీశైలం నియోజకవర్గాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా బరిలో దిగడం ఖాయం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి అధికార టీడీపీకి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు తాడోపేడ తేల్చుకునేందుకే జగన్ రెడీ అయినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి శిల్పా చక్రపాణిరెడ్డినే పోటీ పెడితే సానుభూతితో పాటు తమ బలం నిరూపించుకునే ఛాన్స్ ఉంటుందన్నది జగన్ ప్లాన్గా కనిపిస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో నాయకులు మారినా స్థానికంగా సంస్థాగతంగా వైసీపీకే బలం ఉందని జగన్ కూడా నమ్ముతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ ఉప ఎన్నికల్లో చక్రపాణిరెడ్డి అన్ననే పోటీ చేయించి గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు గెలుపు ఓటములు ఎలా ఉన్నా శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేయడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తమ్ముడు కేఈ ప్రభాకర్ కానీ ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీనాథ్ రెడ్డి కానీ పోటీ చేయవచ్చునని తెలుస్తోంది.